రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై సునీల్ నాయక్ ఆత్మహత్యకు నిరసనగా బీజేపీ, బీజేవైఎం వాటి అనుబంధ మోర్చా సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ, కేసీఆర్ మొండి వైఖరి వలన తెలంగాణలో నిరుద్యోగులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభమైందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. చనిపోయిన సునీల్ నాయక్ కుటుంబానికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి అతని ఇంట్లో వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసేంత వరకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని, ఉద్యమ సమయంలో ముందుండి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా 7 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అడగడుగున అన్యాయం చేస్తాడు. నిన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి విషం తాగి నేను మరణిస్తున్నాను, కేసీఆర్ కు బుద్ధి చెప్పాలా, నా తల్లిదండ్రులు కట్టెలు కొట్టి నన్ను చదువు చదివించిండు, నా కుటుంబాన్ని పోషించే పరిస్థితి నా తల్లిదండ్రులకి లేదు, నేను 2 సార్లు ఉద్యోగానికి ఎదురు చూసినా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తలేదు, అసెంబ్లీలో ఇగ నోటిఫికేషన్ నగ నోటిఫికేషన్ అని కేసీఆర్ గొప్పలు చెప్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని గద్దె తీస్తే గాని నోటిఫికేషన్లు రావని చనిపోయే ముందు సునీల్ నాయక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నామో, ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల కొరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రాక్షస పాలన జరుగుతున్నదో అర్థం చేసుకోవాలా. ఈ సందర్భంగా నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కి బుద్ధి చెప్తాం, కానీ ఎవరు కూడా ఆత్మహత్యకు లోను కావద్దు, ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఏ ఉద్దేశంతోనైతే ఏ బలంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో అంతకన్నా ఎక్కువ బల ప్రయోగాన్ని ఉపయోగిద్దాం, కేసీఆర్ ని గద్దె దించుదాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. నీ కుటుంబంలో ఉద్యోగాలు వస్తే సరిపోవు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయి. ఎన్నికలప్పుడే కేసీఆర్ మాట్లాడతాడు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని అసెంబ్లీలో చాలా గొప్పగా చెప్పిండు, వెంటనే ఉద్యోగాల భర్తీ అన్నాడు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ సాధించుకున్నది ఎందుకు రకం మీ అందరికీ తెలుసు, మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలా. కేవలం మీకు 61 సంవత్సరాల వయసు పెంచిండని, మీకు పిఆర్సీ ఇచ్చిండని తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా న్యాయం జరిగిందనుకుంటే పొరపాటు. ఉద్యోగులారా, ఈరోజు కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి వైఖరి వల్ల ఏ రకంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మీరు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.